చేస్తారా లేదా చిత్తూరు అన్నా ఎవరన్నా ఈ పోస్ట్ డిలీట్ చేస్తారా లేదా చిత్తూరు ఎస్పీ కన్ఫర్మ్ చేయమంటారా అన్నా అన్నా మీరు ఎవరన్నా కొడాలి నాని మేనేజర్ నేను చెప్పండి పోస్ట్ డిలీట్ చేస్తారా లేదా చిత్తూరు పోలీస్ స్టేషన్ నన్ను ఇన్ఫార్మ్ చేయమంటారా ఎక్కడన్నా ఎత్తుకొచ్చి మరి తన్నేస్తారు చెప్తున్నాను అన్నా ఎందుకన్నా పోలీస్ స్టేషన్ లో వచ్చేది మరి డిలీట్ చేయండి పోస్ట్ మరి ఎందుకు అంటున్నా ఎందుకు ఇస్తారు అంటున్నా పోస్ట్ ఎందుకు పెట్టారు ఆయన అంతగా మాట్లాడితే ఇంకేమనిపించట్లేదు అన్న ఆయన మాడితే అంటే భయ ఇప్పుడు ఒకటి తిరుపతిలోని సంతకాలు పెట్టడం అనేది ఎవడన్నా వెళ్ళొచ్చు కదా ఏంటి క్రైస్తవులు ముస్లింస్ ఏంటి ఇప్పుడు సంతకం పెట్టుకుంటే వెళ్ళకూడదా సంతకం పెట్టుకుంటే వెళ్ళకూడదు ఒక రూల్ ఉంది కదన్నా ఏంటి వెళ్ళకూడదు మీరు మీరు మక్కాకు లేకపోతే జెరూసలేంకి వెళ్తారన్నా సంతకం వెళ్తారా అవన్నీ నాకు అనవసరం నువ్వు ఇప్పుడు పోస్ట్ డిలీట్ చేస్తావో చెయ్యవా ఒకటే మాట లేదన్నా ఏరియా చెప్పు చిత్తూరులోని అట్లా ఫోన్ చేస్తాను ఎస్పీకి ఇది ఏరియా చెప్పు చేయండి చేయండి ఇది ఏరియా చిత్తూరులోని ఫేస్బుక్ అకౌంట్ ఉంది కదన్నా దాని మీద కంప్లైంట్ చేయండి ఫేస్బుక్ అకౌంట్ ఎందుకు నీది ఏరియా చెప్పు ఫేస్బుక్ అకౌంట్ ఉంది కదా దాని మీద ఏరియా చెప్పు నీది నా ఏరియాతో మీకేం అవసరం ఫేస్బుక్ అకౌంట్ ఉంది కేసు పెట్టండి ఎవరి మీద పెడతారు పెట్టుకోండి ధైర్యం లేనడు నీ కింద పోస్ట్ ధైర్యం ఉండబట్టే పెట్టా మరి ఆ సత్తా ఉంటే చెప్పు ఎక్కడ ఉండబట్టే పెట్టా ఉంది కదా నీది ఏరియానో పెట్టు కరెక్ట్ గా గంటలోనే స్టేషన్ ఉంటావు దానికి ఎంత భయపడేది లేదన్నా అలాంటి వాటికి అంత భయపడేది లేదు భయపడేది లేదు కాదు పోలీసులు ఇంటికి వస్తే అప్పుడు నీకు తెలుస్తుంది ఆ ఇంటి ఏం ఇబ్బంది ఏం లేదు తెలుస్తుంది ఏం ఇబ్బంది ఏం లేదు పోలీసులు ఇంటికి వచ్చినా అరెస్ట్ చేసినా ఇబ్బంది ఏం లేదు సరే అన్న ఉంటా అన్న చేసి హలో హలో చెప్పండి పోస్ట్ డిలీట్ చేసావా హలో హలో అన్నా చెప్పండి మీ బాధ ఏంటన్నా ఆ పోస్ట్ డిలీట్ చేసావా అసలు మీ బాధ ఏంట్రా మీ బాధ ఏంటి మీ బాధ నాకు అర్థం కావట్లే కాదురా నానిగారి మీద పెట్టడం అవసరం మీకేంట్రా అయితే అంటే సంబంధమే లేదా గుళ్ళు విగ్రహాలు పోతే పోనీలే అనేస్తారా ఆయనేమి అట్లా అన్నా మతాల మీద గొడవలు చెప్తున్నారని మతాల మీద ముస్లిం క్రిస్టియన్ ఎవరు తిట్టలేదా ఎలా చెప్తాయి మా మతాల మీద గొడవలు హిందుత్వాన్ని గొడవ హిందుత్వాన్ని కాపాడాలని గొడవలు జరగకుండా హిందుత్వాన్ని కాపాడాలని ఆయన మాట్లాడాడు అర్థమైందా హిందుత్వాన్ని కాపాడాలి గొడవలు జరగకుండా అంటే అవి విగ్రహాలు పోగొట్టి అది ఎవరు చేశారు వాళ్ళని పట్టుకుని ముందరు పెట్టండి అంతే కదా సింపుల్ కదా నువ్వే పెట్టచ్చు కదరా మరి ఏమని నువ్వు అంత పాటు కూడా పెట్టచ్చు కదా మరి వాళ్ళని పట్టుకొని ముందర పెట్టచ్చు కదా ఎవరు ఎవరు నువ్వు పోస్టులు పెడుతున్నావు కదా పెట్టరా ప్రభుత్వంలో కులరాజీగాలు చేసి చేసిన వాడికి మాట్లాడుతున్నాడు హిందుత్వాన్ని కాపాడాలని చూస్తున్నాడు దొంగలు పట్టుకోమనండి ఎవరు విగ్రహాలు వెళ్ళగొట్టారో ఎవరు రథాలు కాల్చారో వాళ్ళని పట్టుకోమనండి మీరు దొరుకుతారయ్యా దొరుకుతారయ్యా చేసింది టీడీపీ కళ్ళు తెంగియా మీ టీడీపీ వాళ్ళు చేసింది మా టీడీపీ వాళ్ళు కాదు నేను టీడీపీ కాదు అదే నువ్వు టీడీపీ రా నాయన ఎవరు చెప్పాడు నాకు పార్టీలో సంబంధం లే నేను హిందూ మొట్ట పుట్టిన హిందూ నేను హిందూ మాట పుట్టినోడు అయితే ఆలోచిస్తారు అట్లా మాట ఆలోచించారు కాదు మీ నాన్న తెగితే నువ్వు పుట్టినోడు వినా ఒక మాట చెప్పు అది నేను మీకు అడగాల మీ నాన్న అది నేను మీకు అడగాలి మీ నాన్న తెగితే పుట్టినోడు వినా నువ్వు అది నేను మీకు అడగాలి అరే అన్ని వద్దరా నానిగారి మీద ఇంకో మాట మాట్లాడితే నా కొడకలారా నువ్వు చిత్తూరు కాదు ఎక్కడున్నా సరే దెంగి నేను జైలుకి వెళ్తా ఆతులు నాని కోసం నువ్వేం చేసుకుంటాం ఆ పని మీద ఉండండి నువ్వు డిలేట్ చేయరా ఉండండి భయ్యా నీ ఫ్యామిలీ ఫోటోలు మొత్తం నా దగ్గర ఉన్నాయి తప్పుడుగా పెడతా చెప్తున్నా ఫ్యామిలీ ఫోటోలు ఫ్యామిలీ జోలికి వెళ్ళేవాడు కొజ్జా అంటారు అరే కొజ్జా అంటారు జోలికి ఎందుకు వచ్చారా కొజ్జా ఏ మొగోడిని కాబట్టి నాని కాదు వాళ్ళమ్మ మొగుడు జోలికి కూడా కాదు పోస్టులు పెట్టాలి అని చెప్పాలి గుడివాడ రా నీ అమ్మ గుడివాడ ఏంద్రా నేను వచ్చేది నువ్వు ఇడికి రారా నేను అక్కడెక్కడ ఉండి దాక్కుని పోస్టులు పెడతా నా ఊరు నువ్వు ఆడు
నువ్వు నాకెక్కడున్నో తెలియదురా, అరే నీ మాట చెప్తున్నా, నాన్న పోస్ట్ మాత్రం డిలీట్ చేయకపోతే కిషోర్ చింతిర్లా టీలర్ కాన్స్టిట్యున్సీ గుర్రంకొండ ఏడుంట వచ్చాయి. సరే సరే నాన్న పోస్ట్ డిలీట్ చేయకో. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఒకసారి భయమా భయమా.